సిబిఐ అధికారులు అవినాష్పై తీవ్రమైనటువంటి చర్యలు దిశగా వెళ్లే అవకాశం ఉంది అని అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అని అందుకే అవినాష్ తరపు న్యాయవాదులు నిన్న న్యాయస్థానంలో ముందస్తు బెయిల్పై ఏదో ఒక జడ్జ్మెంట్ ఇవ్వండి ఏదైనా ఆర్డర్స్ ఇవ్వండి అని నిన్న న్యాయస్థానాన్ని అడిగారు కానీ న్యాయస్థానం ఈ సమయంలో హైకోర్టుపై ఒత్తిడి చేయొద్దు సింగిల్ బెంచ్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఈ పరిణామాలను పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టుపై ఒత్తిడి తీసుకుని రావద్దు సింగిల్ బెంచ్ విన్న వాదనలను ఇప్పుడు నేను మళ్ళీ వాటిని పరిశీలించి వెంటనే నిర్ణయాన్ని వెలువరించడం కష్టం అని చెప్పారు కావాలి అంటే వెకేషన్ బెంచ్ ముందు మెన్షన్ చేయండి అని కూడా చెప్పారు సింగిల్ బెంచ్ జూన్ ఐదవ తారీఖుకి ముందస్తు బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ వాయిదా వేసినటువంటి నేపథ్యంలో నిర్ణయాన్ని వేసిన నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది అనే చిప్పు నడుస్తుంది ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు పోలీ సీబీఐ అధికారులు తమ కస్టడీకి తీసుకుని విచారించారు అవినాష్ రెడ్డి ఆ తర్వాత ఒక వీడియోను రిలీజ్ చేశారు సిబిఐ చాలా కోణాలను పట్టించుకోవట్లేదు అని ఆ తర్వాత మళ్ళీ సీబీఐ అధికారులు పులివెందులకు వెళ్లారు పులివెందుల్లో మరికొ మరికొంతమందిని విచారిస్తున్నారు అందులో భాగంగానే పిఏ కృష్ణారెడ్డిని విచారించారు దస్త ఇంటికి వెళ్ళారు వివేకానంద ఇంటికి వెళ్ళారు సీనరీ కన్స్ట్రక్షన్ చేసే పనిలోనూ ఉన్నారు అలాగే ఉదయ్ కుమార్ తండ్రి ఎవరైతే ఆ రోజు వైఎస్ వివేకానంద బాడీకి కుట్లు వేశారు అని చెప్తున్నారు ప్రకాష్ రెడ్డి ఆయనతో కూడా ప్రకాష్ రెడ్డితో కూడా సిబిఐ అధికారులు మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మాట్లాడుతున్నట్టుగాను తెలుస్తుంది ఒకసారి దానికి సంబంధించిన వివరాలను మా ప్రతినిధి కిషోర్ దగ్గర నుంచి తీసుకోవాలి ఈ లోపు అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళారు సిబిఐ అధికారులు కూడా పులివెందుల్లో ఉండడం అవినాష్ రెడ్డి కూడా హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరి వెళ్ళడం ఏం జరిగే అవకాశం ఉంది ఏదైనా తీవ్ర పరిణామాలు తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందా సిబిఐ అనే ఒక చర్చ అయితే నడుస్తోంది సో మరికొద్దిసేపట్లోనే ఐదున్నరకు అవినాష్ రెడ్డి పులివెందులకు రీచ్ అవుతారు పులివెందుల్లోని సీబీఐ అధికారులు ఉన్నారు ఒకసారి నేను మా ప్రతినిధి కిషోర్తో మాట్లాడతాను పులివెందుల్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది గతంలో కూడా రెండు మూడు రోజుల క్రితం కూడా పులివెందుల్లో అవినాష్ రెడ్డి ఉన్నారు పులివెందుల శివార్లో సిబిఐ అధికారులు ఉన్నారు అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటటువంటి ప్రయత్నాలు చేశారు అప్పుడు ఒక గుమ్మరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది అంటే ఏ క్షణానైనా ఏమన్నా జరిగే అవకాశం ఉంది సిబిఐ ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని ఒక ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అవినాష్ రెడ్డి పులివెందులో వెళితే అక్కడ వేచి ఉన్నటువంటి సిబిఐ అధికారులు అరెస్ట్ లాంటి ప్రక్రియలు ఏమైనా చేపట్టడానికి అవకాశం ఉందా ఎందుకంటే బెయిల్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఎటువంటి చర్యలు జరిగే అవకాశం ఉందే ఇప్పటికీ అవినాష్ రెడ్డి చాలా డౌట్స్ని వెలిబుచ్చారు ఈ నేపథ్యంలో అంటే ఆయన ఆ రోజు జమ్మల మడుగు వెళ్తూ ఉన్నాను పులివెందుల క్రాస్ రోడ్స్ దగ్గరికి వెళ్ళాను ఆ తర్వాత కాల్ రావడంతో తిరిగి వచ్చాను ఈ విషయాలన్నీ కూడా చెప్పారు నేను అక్కడ లేను అని సో సిబిఐ అధికారులు కూడా అవినాష్ ఉంటున్నటువంటి నివాసానికి వివేకానంద్ ఉంటున్నటువంటి నివాసానికి ఎంత దూరం ఉంది పులివెందుల క్రాస్ రోడ్స్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి వివేక ఇంటికి రావడానికి ఎంత సమయం పడుతుంది ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకొని పులివెందుల క్రాస్ రోడ్స్ దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ సిబిఐ అధికారులు అవినాష్ వైపు వేలు పెట్టి చూపిస్తున్నారు కానీ అవినాష్ నన్ను సిబిఐ అధికారులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని అవినాష్ చెబుతున్నారు ఇప్పుడు అవినాష్ పులివెందులకు వెళితే ఏం జరిగే అవకాశం ఉంది అవినాష్ రెడ్డి మరికొద్దిసేపట్లు అంటే ఐదున్నరకు పులివెందులకు రీచ్ అయ్యే అవకాశం ఉంది ఒకసారి నేను పులివెందుల మా ప్రతినిధి కిషోర్తో మాట్లాడతాను కిషోర్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు ఐదున్నరకు ఆయన పులివెందులకు రీచ్ అవుతారు సిబిఐ అధికారులు కూడా పులివెందుల్లోనే ఉన్నారు పులివెందులలో ఎటువంటి వాతావరణం కనిపిస్తుంది పులివెందులో ఎటువంటి మూడు ఉంది సిబిఐ అధికారుల యాక్టివిటీ కూడా ఏంటి పులివెందుల్లో రోహిత్ కడప జిల్లాతో పాటు అటు పులివెందుల్లో కూడా కొంచెం ఉత్కంఠ పరిస్థితి నెలకొందనే చెప్పవచ్చు ఎందుకంటే ఎస్ మా ప్రతినిధి కిషోర్తో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరి వెళ్లారు నిజానికి రోజు మార్నింగ్ కూడా అవినాష్ రెడ్డి పులివెందులకు బయలుదేరటానికి వెళ్లారు గజ్వేలు వరకు వెళ్ళిన అవినాష్ రెడ్డి మళ్ళీ వెనక్కు హైదరాబాద్కు వచ్చేసారు అని తెలుస్తుంది ఎందుకంటే అక్కడ సీబీఐ అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత న్యాయ నిపుణులతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది అంటే ఒకవేళ సీబీఐ అధికారులు ఎటువంటి నోటీస్ ఇచ్చినా సిబిఐ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నా మేము అన్నిటికీ సహకరించడానికి సిద్ధంగానే ఉన్నాము దేన్నైనా ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము అని అవినాష్ రెడ్డి చెబుతూ ఉన్నారు మొన్న అవినాష్ రెడ్డి హయా పులివెందులో వెళ్ళినప్పుడు కూడా అక్కడ దర్బార్ నిర్వహించారు అవినాష్ వర్గీయులతో మాట్లాడారు ఒకవేళ సిబిఐ తన వరకు వస్తే తనను అరెస్ట్ చేస్తే అంతా సంయమనంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని కూడా కేడర్కు సూచించారు ఎందుకంటే అవినాష్ వరకు కూడా వస్తారు అవినాష్ని కూడా అరెస్ట్ చేస్తారు అనే అనుమానాన్ని అవినాష్ వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ముందస్తు బెయిల్కి వెళ్ళారు సో అవినాష్ వర్గానికి అవినాష్ రెడ్డికి కూడా అరెస్ట్ చేస్తారేమో అనేటటువంటి ఒక భయం అయితే అక్కడ కనిపిస్తుంది అరెస్ట్ చేస్తారేమో ఏమో అనే ఒక అనుమానం అయితే అక్కడ కలుగుతుంది ఈ అనుమానం నేపథ్యంలో ముందస్తుకు వెళ్ళారు కానీ ముందస్తు బెయిల్ పై ఎటువంటి తీర్పు రాలేదు జూన్ ఐదవ తారీఖు వాయిదా పడింది ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు ఎటువంటి చర్యలను తీసుకోవచ్చు కానీ ఇప్పటికీ ఆ రోజు మనం హైకోర్టులో ఇంటర్మ్ రిలీఫ్ దొరికిన తర్వాత ఆ ఇంటర్మ్ రిలీఫ్పై సునీతారెడ్డి స్పెషల్ సుప్రీం సుప్రీంకోర్టు గడప తొక్కిన తర్వాత కూడా అక్కడ సుప్రీంకోర్టు కూడా ఇంటర్మ్ రిలీఫ్పై స్టే ఇచ్చినటువంటి తర్వాత సీబీఐ అధికారులకు అవకాశం ఉంది అరెస్ట్ చేయడానికి కానీ ఇప్పటివరకు కూడా సిబిఐ అధికారులు అలాంటి అరెస్టుల వరకు కూడా వెళ్ళలేదు అంటే హైకోర్టులో ఏం తీర్పు వస్తుంది ముందస్తు అనే విషయంపై కూడా సిబిఐ అధికారులు సంయమనం పాటించినట్టుగానే తెలుస్తోంది మరి సీబీఐ అధికారులు ఇంకా అవినాష్ రెడ్డిని విచారించాలనుకుంటున్నారా అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఇంకేదైనా సమాచారాన్ని రాబట్టుకోవాలని అనుకుంటున్నారా సీఐ అధికారుల దగ్గర అందుకు సంబంధించి ఒకవేళ అవినాష్ పాత్ర ఉంది అంటానికి ఏదైనా పక్క ఆధారాలు ఉన్నాయా సిబిఐ అధికారులు అవినాష్ని అరెస్ట్ చేయడానికి ఉన్నాయా ఒకవేళ అరెస్ట్ చేయాలి అనుకుంటే అందుకు తగినటువంటి ఆధారాలు ఉన్నాయా ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ సిబిఐ అధికారుల దగ్గర పక్కా ఆధారాలు ఉన్నట్లయితే కొంతమంది న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి వివరాల ప్రకారం బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయ్యి ఉండేది బెయిల్ పిటిషన్ డిస్మిస్ కాకుండా హైకోర్టులో మూవ్ చేసినటువంటి రోజు ఏదైతే లంచ్ మోషన్ మూవ్ చేశారో ఆ రోజు అవినాష్కి మధ్యంతర రిలీఫ్ వచ్చింది అంటే వాదోపవాదాలు చాలా గట్టిగా జరిగాయి అవినాష్ చెప్తున్నటువంటి పాయింట్స్లో కూడా బలం ఉంది కాబట్టే ముందస్తు బెయిల్ తోసిపొచ్చలేదు సో ముందస్తు బెయిల్పై నిర్ణయం వెలువడాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు ఇంకా ఏమన్నా అదనపు ఆధారాలను రాబట్టగలిగారా అవినాష్పై తీవ్ర చర్యలు తీసుకోవటానికి కావలసినటువంటి ఆధారాలు అవకాశాలు సిబిఐ దగ్గర ఉన్నాయి అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది మరి అవినాష్ పులివెందులకు వెళితే ఏం జరిగే అవకాశం ఉంది మా తిరుమల దగ్గర ఏదో అప్డేట్ ఉంది ఎస్ ఒకసారి పులివెందుల నుంచి మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు కిషోర్తో మాట్లాడతాను కిషోర్ ఏంటి పులివెందులో మూడేంటి కిషోర్ ఐదున్నర ప్రాంతంలో అవినాష్ రెడ్డి కడపకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆయన మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరారా అయితే మరోవైపు అటు సిబిఐ అధికారులు కూడా ఇక్కడ మార్పు వేసిన పరిస్థితి ఎందుకంటే నిన్నంతా కూడా రెండు బృందాలు కడప పుల్ల ప్రాంతంలో మఖం పెట్టడం జరిగింది ఈరోజు తాజాగా పది మంది ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి సిట్ బృందానికి సంబంధించినటువంటి పది మంది సభ్యులు కూడా ఉదయాన్నే ఇక్కడ చేరుకోవడం జరిగింది అయితే ఉదయం కూడా అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరాలన్నటువంటి ప్రచారం కూడా సాగింది ఆ తర్వాత ఆయన మార్గం మధ్యంలో చర్చల వరకు వచ్చి ఆ తర్వాత తిరిగినట్టు కూడా తెలుస్తుంది అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ రోజు కానీ రేపు కానీ కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే సిబిఐ అధికారులకు సంబంధించి ఏదైతే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అటు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు కూడా ఈ విషయం పైన కూడా ఎలాంటి జోక్యం చేసుకోబోమన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మరోవైపు ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన కూడా తీర్పు జూన్ ఐదో తేదీకి వాయిదా వేసిన పరిస్థితి అయితే ఐదో తేదీకి వాయిదా వేసిన క్రమంలో కూడా ఒక రకంగా సీజే పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి అయితే ఒత్తిడి చేసే ప్రయత్నాలు తనపై ఒత్తిడి తేవద్దు అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో దీనిపైన ఎలాంటి జోక్యం చేసుకోమన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ఒక రకంగా తీర్పు సంబంధించినటువంటి వాటిని వాయిదా పెట్టింది అదేవిధంగా మరోవైపు తీసుకుంటే మాత్రం ప్రధానంగా ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు అనుగుణంగానే పైన కూడా కాస్త హైకోర్టులో ఏదైతే న్యాయవాదులు అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా కొంచెం పరిశీలించాలన్నటువంటి విషయాన్ని కూడా తీర్పు త్వరితగతిన ఇచ్చే విధంగా పరిశీలించాలని అభ్యర్థించినప్పటికీ కూడా ఆ అభ్యర్థులు కూడా అటు సీజే తోసిపుచ్చడం ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన వ్యక్తం చేసినప్పుడు కూడా వాటికి కొన్ని అంశాలు పెట్టే విధంగా కూడా ఆదేశాలు జారీ చేసేలా చూడాలని చెప్పినప్పుడు కూడా అయితే కఠిన చర్యలు తీసుకోవద్దని తాము ఆదేశాలు జారీ చేయలేము చేయలేమన్నటువంటి విషయాన్ని కూడా అటు హైకోర్టు స్పష్టం చేసింది అయితే ఈ నేపథ్యంలో ఓ రకంగా ఉత్కంఠ పరిస్థితులు కడప జిల్లా రక్తాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఏదైతే బెయిల్కి సంబంధించి అటు తీర్పు వెలువడకపో వెలువడకపోవడం అదేవిధంగా ఏదైతే కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మేము ఆదేశించలేమని స్పష్టం చేసే పరిస్థితి ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ కడప జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితి ఎందుకంటే ఎంపీ అవినాష్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అన్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు కడప జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా అవినాష్ రెడ్డి ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ నుంచి బయలుదేరి మార్గంలో ఉన్నారో ఆయన ఐదున్నర ప్రాంతంలో కూడా పులివెందలకు చేరుకుంటారు అంటే పులివెందులకు చేరుకున్న తర్వాత ఆయన నోటీసులు జారీ చేసి మరో మార్గం విచారణకు పిలుస్తారా ఆ విచారణ పిలిచిన అనంతరం కూడా అరెస్ట్ చేస్తారా లేదంటే ముందుగానే అరెస్ట్ చేస్తారన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తుంది రోహిత్ రైట్ థ్యాంక్ యూ కిషోర్ మొత్తానికి మరికొద్దిసేపట్లో అవినాష్ రెడ్డి పులివెందులకు చేరుకోబోతున్నారు ఐదున్నర గంటల సమయానికి ఆయన పులివెందులకు చేరుకుంటారు ఇప్పటికే సిబిఐ అధికారులు పులివెందుల్లో ఉన్నారు కొంతమందిని అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు మొన్న మనం చూసాం దస్తగిరిని ప్రశ్నించారు పే కృష్ణారెడ్డిని ప్రశ్నించారు అలాగే ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ప్రకాష్ రెడ్డి తండ్రి ఆ రోజు వైఎస్ వివేకానంద బాడీకి కుట్లు వేశారు అని చెబుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మళ్ళీ సీబీ అధికారులు అందరినీ కూడా విచారిస్తున్నారు ఒకటికి రెండుసార్లు విచారిస్తూనే ఉన్నారు ఇప్పటికే మనం చూసాం రాజశేఖర రెడ్డిని సునీత రెడ్డిని కూడా సిబిఐ అధికారులు మళ్ళీ మళ్ళీ ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే మొత్తం జరుగుతున్నటువంటి విచారణ తీరుపైన అవినాష్ చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అవే అంశాలతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా సో హైకోర్టులో మూవ్ చేశారు కానీ అది జూన్ ఐదో తారీఖు వాయిదా పడింది జూన్ ఐదు వరకు కూడా దాంట్లో నిర్ణయం వెలువడేటువంటి అవకాశం లేదు ఈలోపుగా వెకేషన్ బెంచ్ ముందుకు గనుక ఆ ఫైల్ వస్తే అక్కడ వెకేషన్ బెంచ్ ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఈ లోపు సిబిఐ అధికారులకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునేటటువంటి అవకాశం ఉంది ఆ డిస్క్రిప్షన్ సిబిఐ అధికారులకు మాత్రమే ఉంది సో అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి వర్గం అవినాష్ రెడ్డి లాయర్లు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాల విధంగా సిబిఐ అధికారులు ఏదైనా కఠిన చర్యలు తీవ్రమైన చర్యలు అరెస్ట్ లాంటి చర్యలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉందా ఈరోజు అవినాష్ రెడ్డి పులివెందులకు వెళితే మళ్ళీ ఏం జరుగుతుందనేటటువంటి ఒక గుమ్మరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇప్పటికే అవినాష్ రెడ్డి సిబిఐ అధికారులు ఎప్పుడైనా తన వరకు రావచ్చు ఎప్పుడైనా అరెస్ట్ లాంటి చర్యలకు దిగొచ్చు ఎందుకంటే అవినాష్ రెడ్డి చెబుతున్నటువంటి మాటలో ఇందులో సిబిఐ నన్ను ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తుంది పై కూడా మేము న్యాయ పోరాటం చేస్తామని అవినాష్ రెడ్డి చెబుతున్నారు అవినాష్ రెడ్డి వర్గీయులు కూడా చెబుతున్నారు సో ఈ నేపథ్యంలో సిబిఐ ఏ క్షణమైనా ఎటువంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు ఎటువంటి చర్యలకైనా సిబిఐ వెళ్ళొచ్చు అన్నిటికీ సిద్ధపడే ఉన్నామని అవినాష్ చెబుతూ ఉన్నారు కానీ సిబిఐ అధికారులు మాత్రం అరెస్టు విషయంలో సంయమనం పాటిస్తున్నట్టుగా మాకు కనిపిస్తోంది అని ఉన్నత న్యాయస్థానాలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది నిజానికి పద్దె పది రోజుల క్రితమే అవినాష్ ముందస్తు బెయిల్ని వేశారు ముందస్తు బెయిల్ అంటే గా అరెస్ట్ చేస్తారేమో రేపే అరెస్ట్ చేస్తారేమో లేకపోతే సేపట్లో అరెస్ట్ చేస్తారేమో ఏ క్షణమైన ఈ పలానా కేసులో నన్ను అరెస్ట్ చేయడానికి అవకాశం ఉందని భావించినప్పుడు ఆ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వండి అంటూ మనం హైకోర్టు ఉన్నత న్యాయస్థానాల తలుపులు తడుతూ ఉంటాం కానీ అవినాష్ ముందస్తు పిటిషన్ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు జరిగి మళ్ళీ సుదీర్ఘంగా వాయిదా పడినటువంటి సుదీర్ఘ కు వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో మధ్యంతర రిలీఫ్ కూడా లేదు మరి ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు అవినాష్పై కఠిన చర్యలు ఏదైనా తీసుకునే అవకాశం ఉందా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా ఏం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు అవినాష్ పులివెందులో వెళ్ళిన తర్వాత పులివెందులోనే ఉంటారు సీవీ అధికారులు కూడా ఆల్రెడీ అక్కడే ఉన్నారు మరి కొంతమందిని విచారిస్తూ ఉన్న నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందో మాత్రం చూడాల్సిన అవసరమే కనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఈ పరిణామాలకు సంబంధించి ఆర్టీవీ మీకు అప్డేట్స్ని అందిస్తూనే ఉంటుంది తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ